అయితే మీరు తప్పుకునే ముందు ఇంకో రెండు ప్రశ్నలు. ఇప్పుడు మీకు నందిగం సురేష్ ఏంటి పంచాయతీ బాపట్ల ఇద్దరు ఒకటే ఐ థింక్ ఒకటే గురించి ఉత్తరాయపాల నుంచి ఉన్నారనుకుంటా. మీరు నందిగం సురేష్ మీరిద్దరూ కలిసి అరటి తోటలు తగలబెట్టారు, ఇన్ని ఇన్ని రకరకాల విధ్వంసకర కార్యక్రమాలు చేశారు కదా, అవునా కదా? నందిగం సురేష్ గారికి మాకు ఎటువంటి పంచాయతీ లేదు. నందిగం సురేష్ గారు యాక్చువల్గా నా బ్రదర్, అతను మా పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయి, పైగా మేమందరం ఒక కమ్యూనిటీ, ఒక విలేజ్. నేను ఆ ఊరు నుంచి దాదాపుగా బయటికి వెళ్ళిపోయి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. నేను తుళ్ళూరు విలేజ్ లో ఉంటాను, ఎంపీ గారు ఉత్తరాయణ పాలలో ఉంటారు. మాకు ఎటువంటి విభేదాలు లేవు, ఒక పార్టీలో ఉన్నాం, అందరం కలిసి పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా అందరం కలిసే పనిచేస్తాం. రేపు ఆయన టికెట్ ఇస్తే తాగడానికి కలిసి పనిచేస్తారు 100%. జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తిని పంపించినా ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, తాడికొండ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా గెలిపించి తెరుతాం. రైట్, మరి మీకు టికెట్ ఇస్తే ఆయన వస్తాడు అని సపోర్ట్ గా? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడు ఏ విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నన్ను ఏ విధంగా నన్ను అడ్జస్ట్ చేసినా ఆ విధంగా నేను కలిసి ప్రయాణం చేస్తాను. సో మీరేమి, మీరు ఖచ్చితంగా బిట్రయల్ పాలిటిక్స్ మీరేం పాల్పడరు, కుట్ర రాజకీయానికి మీరేం పాల్పడరు కదా? 100% పాల్పడ్డాం. అలా పాల్పడేవాడినైతే ఈ రోజు పార్టీలో మేము ఈ రీతిగా నిలబడి ఇట్లా పనిచేసే వాళ్ళం కాదు. ఖచ్చితంగా మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి పార్టీ పెద్దలందరూ కూడా మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేశారు, ఆ టైంలో కూడా మమ్మల్ని కాపాడారు. రేపు భవిష్యత్తులో కూడా మేము నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడతాం, పార్టీ కోసం నిలబడతాం, పార్టీ పనిచేస్తాం. ఈ జీవితం పూర్తిగా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం. పెట్టబోరు పెట్టబోరు పిలి చేసిందని మీ ఇద్దరిని కాదని డొక్క వారికి తీసుకొచ్చి టికెట్ ఇస్తే మీ ఇద్దరు పనిచేస్తారు. ఎవరికి ఇచ్చినా వైసీపీ పార్టీలో ఎవరికి ఇచ్చినా అందరు కలిసి పనిచేస్తారు, అందరు కలిసి పనిచేసి తాడికొండ నియోజకవర్గానికి 100% గెలిపించి తెరుతాం. రాజధాని ప్రాంతంలో కీలకమైన నియోజకవర్గం తాడికొండలో వైసీపీకి ఈసారి డిపాజిట్ దక్కదు అంటారు, మీరేమంటారు? వైసీపీకి డిపాజిట్ దక్కదు అనే దమ్ము ధైర్యం ఎవరన్నా ఉంటే రమ్మనండి, మాటలు చెప్పేది ఏముంది, రేపొద్దున ఎలక్షన్ చేయమనండి, తుళ్ళూరులో రమ్మనండి. తుళ్ళూరులో ఎలక్షన్ నిజంగా ఎవరైనా సరే 4 మండలాల్లో తాడికొండ నియోజకవర్గంలో వైసీపీకి డిపాజిట్ దక్కదన్న వ్యక్తి ఎవరు అతను నిలబడమనండి, ఆ వ్యక్తి నేను నిలబడాలి, మిమ్మల్ని నిలబడమనండి, గెలిచి ఇక్కడ నుంచి వెళ్ళిపోమనండి. టీడీపీ జనసేన అండర్స్టాండింగ్ లో జనసేనకి టికెట్ రావచ్చు, శ్రీదేవి అక్కడి నుంచి ఉంచవచ్చు, ఈ పాసిబిలిటీస్ మీరు రూల్ అవుట్ చేయలేదు. నేను అదే చెప్తా ఉన్నాను, శ్రీదేవికి అంత దమ్ము లేదు. శ్రీదేవికి మా ముందు వచ్చిన వైసీపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా మా ముందు శ్రీదేవి ఇక్కడ నిలబడి పనిచేసేటువంటి ధైర్యం శ్రీదేవికి లేదు. అరే టీడీపీ వాళ్ళు రానివ్వరండి శ్రీదేవిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తా ఉన్నాను, జనసేన ఏ పార్టీలో కానీ వెళ్ళనివ్వండి. శ్రీదేవి తాడుకొండ నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేస్తానంటే మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం, రమ్మానండి, ఇక్కడి నుంచి గెలిచి వెళ్ళమానండి, అంతే. సరే కానీ మనం మీరు కూడా ఇంకెక్కడో చెప్పదు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆమె ఇన్నర్స్ దాకా మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మా బాధ అంతవరకు వెళ్ళింది అప్పుడు, అంటే నేను ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, ప్రజెంట్ ఇప్పటికి కూడా ఉంది, ఆమెకి ఏమేమి థింగ్స్ మేము కొనిపించాము, ఎట్లాగ ఆమెను సపోర్ట్ కొనిపెట్టడండి సార్, ఆమె కొనుక్కోలేదా పూర్తిగా వ్యక్తిగతం? అదే చెప్తా ఉన్నాను, ఆ రోజు మా పరిస్థితి అది, మేము కార్యకర్తలుగా కూడా మీ చేత కొనిపించుకుంది అంటారు మీరు? లేదు లేదు, నేను మాట్లాడింది అది తప్ప అని మాట్లాడాను, బట్ అది నేను కొనిపించాను అన్న. అంటే ఆ రోజు మాకు ఏదో ఒకటి, ఇప్పుడు ఎమ్మెల్యేతో లిగిస్తే మాకు పనులు ఉంటాయి, మమ్మల్ని నమ్ముకొని కొంతమంది ఉంటారు, బట్ వాళ్ళకి ఏదో పని చేయాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితుల్లో మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం? ఎమ్మెల్యే దగ్గరికే వెళ్ళగలం, ఆమెతోనే మాట్లాడగలం. సో ఆమెకి మేము ఇంకా తప్పదా అప్పుడు మా పరిస్థితి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి ఆమె ఏది చెప్పినా మేము చేయాల్సిన పరిస్థితి ఉంది, బట్ అట్లాగని ఏది పడితే అది చేయలేదు. కానీ మా మా సొంత డబ్బులతో మేము ఆశించింది మేము కొనిపించాము. అలా ఏం ఆశించింది, మీరేం కొనిపెట్టారు? చాలా, ఇప్పుడు నేను చెప్పాను ఆ రోజు ఎవిడెన్స్ నా దగ్గర అన్ని బిల్స్ ఉన్నాయి. సో మీరు అడిగితే నేను ఆ బిల్స్ మొత్తం మీకు ఇస్తాను. ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ మేమే కొన్నాం, ఏసీలు మా ఫ్రెండ్ రావెల బ్రహ్మారెడ్డి గారు అని ఆయన ఏసీలు పంపించాడు. ఆఫీస్ లో పార్టీషన్ కానివ్వండి, డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, సోఫా సెట్లు కానివ్వండి, ఆఫీస్ థింగ్స్ అన్ని మొత్తం మేమే కొన్నాం. రాజన్న క్యాంటీన్ పెట్టినప్పుడు కావాల్సిన సామాగ్రి, వంట సామాగ్రి అంతా ఏ టు జెడ్ మేమే కొన్నాం. బట్ అట్లాగా చీరలు నగలు అవి కూడా కొన్నారు, చాలా మంది కొన్నారు. ఆమె ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ చెప్తాడు పిఏ, ఈరోజు ఎమ్మెల్యే గారు మీ ఇంటికి వస్తుంది, ఎమ్మెల్యే తగినట్టుగా మీరు ఆమెకి ఇట్లా శారీస్ ఇవ్వాలి, మినిమం 10,000 తగ్గకుండా ఆమెకి శారీ ఇవ్వాలి. ఆ రకంగా ఆమె ఆశించింది, నాయకులు తప్పలేదు చేశారు.